వరంగల్ రూరల్ జిల్లాలో ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి రామమందిర నిర్మాణ విరాళాల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు మీకు ఒక్కడే కాదు, మాకు కూడా రాముడు ఉన్నాడంటూనే మాకు మా భద్రాద్రి రాముడు ఉన్నాడని వ్యాఖ్యానించారు. గుడి కట్టినంత మాత్రాన రాముడు కొలువు తీరుతాడని బీజేపీని ప్రశ్నించారు. వాపును చూసి బలిపనుకుంటే వచ్చే ఎన్నికల ఓటర్లు తగిన బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మానేయాలంటూ ధ్వజమెత్తారు. రాజకీయం చేయడానికి మాట్లాడుతాను, నేను దేవుని కాదంటలేం. రాజలంలో రామచంద్ర స్వామి ఉన్నాడు, నాకు నీ రాముడు ఎవరికి కావాలి? ఇవాళ గుడి కడితే రాముడు వెళ్తాడు అక్కడ. రాజకీయం చేయడానికి మాట్లాడుతాను, నేను దేవుని కాదంటలేం. దేవుడు అందరికి దేవుడే, నీకొక్కడికే కాదు. వాపు చూసి బల్ప్ అనుకోవద్దు బిడ్డ, తప్పకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీకు కూడా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. తెలియకుండా ఏదో చేసి మాట్లాడడం కాదు. ఇక చెల్ల ధర్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పరకాల్లో రోడ్డెక్కారు బీజేపీ పార్టీ శ్రేణులు. రామమందిర నిర్మాణం విరాళాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరకాల సెంటర్లు ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించిన బీజేపీ పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు, వాళ్ళు అరెస్ట్ చేశారు.